ఈ రోజు మనం పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము అపోహ ఒకటి ఒకరోజు ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డ్ మీద కొన్ని సంఖ్యలను రాశారు మరియు వీటిలో ఏది పూర్ణ సంఖ్యలోనే గుర్తించమని విద్యార్థులను కోరాడు దీనికి శీతల్ నితిన్ నిశాంత్ ఈ విధంగా స్పందించారు మీ అభిప్రాయం ప్రకారం సరియైన సమాధానం ఎవరిచ్చారు కొన్నిసార్లు రుణాత్మక సంఖ్యలను అంటే నెగిటివ్ నెంబర్స్ మాత్రమే పూర్ణ సంఖ్యలుగా అంటే గా పరిగణిస్తారు ఈ అవగాహనతో శీతల్ మైనస్ ఆరు మరియు మైనస్ ఏడు అని సమాధానం ఇచ్చింది ఇది అపోహ అందువల్ల ఎంపిక ఒకటి తప్పు సమాధానం సరియైన అవగాహన ఏమిటంటే అన్ని రుణాత్మక సంఖ్యలు అన్ని ధనాత్మక సంఖ్యలు అంటే పాజిటివ్ నంబర్స్ సున్నా యొక్క సమూహాన్ని కలెక్షన్ పునఃసంఖ్యలను సంఖ్యలను అంటారు ధనాత్మక సంఖ్యలు సాధారణంగా సంకేతాలు లేకుండా వ్యక్తీకరించబడతాయి ఈ సరియైన అవగాహనతో నితిన్ సరియైన సమాధానం ఇచ్చాడు అంటే ఎంపిక రెండు విస్మరించినట్లు సున్నా కూడా పూర్ణ అని అర్థం చేసుకోవాలి అవును దానిపై ఎటువంటి చిహ్నాన్ని ఉంచలేము అంటే నిశాంత్ సమాధానం కూడా తప్పు కాబట్టి ఆప్షన్ మూడు సమాధానం కాదు అపోహ రెండు రాహుల్ మరియు మీనా సంఖ్య వరుస మైనస్ ఏడు స్థానాన్ని కనుగొనవలసి వచ్చింది దీనికోసం క్రింది విధంగా ఆ సంఖ్య సంఖ్య వరుసలో మైనస్ ఏడును ఎవరు సరిగ్గా వ్యక్తం చేశారో మీరు చెప్పగలరా సంఖ్యారేఖలోని రేఖలోని ధనపూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క కుడివైపున మరియు సున్నా యొక్క ఎడమవైపున రుణాత్మక పూర్ణ సంఖ్యలు వ్యక్తమవుతాయని చాలాసార్లు పిల్లలకు తెలుసు కానీ సంఖ్య యొక్క స్థానాన్ని నిర్ణయించేటప్పుడు పొరపాటు జరుగుతుంది ఉదాహరణకు మైనస్ ఏడును సూచించేటప్పుడు రాహుల్ సున్నాను మొదటి స్థానంగా తర్వాత ఎడమవైపున ఉన్న బిందువును రెండవ స్థానంగా లెక్కించారు తద్వారా పాయింట్లో ఏడవ స్థానానికి చేరుకున్నారు అందువల్ల అతను మైనస్ ఏడును తప్పు స్థానంలో వ్యక్తం చేశాడు అంటే రాహుల్ సమాధానం తప్పు మైనస్ ఏడును వ్యక్తీకరించడానికి సున్నా పాయింట్ మినహాదాని తర్వాత పాయింట్ నుండి లెక్కించడం సరియ్యింది అంటే మీనా సరియైన సమాధానం ఇచ్చింది అందుకే ఎంపిక రెండు సరియైన సమాధానం అపోహ మూడు ఇక్కడ కొన్ని బ్లాక్ బటన్లు ఉన్నాయి బ్లాక్ బటన్ విలువ మైనస్ ఒకటి అయితే ఏ సమూహానికి అతిపెద్ద విలువ ఉందో చెప్పండి ఇక్కడ మనం వస్తువులను పోల్చాల్సిన అవసరం లేదు మనం ఏ మరియు బి సమూహాల విలువలను కనుగొని వాటిని పోల్చాలి సమూహం ఏ యొక్క విలువ చాలాసార్లు వస్తువులను లెక్కించడం ద్వారా మాత్రమే ఏ యొక్క విలువ పెద్దది అని నిర్ణయించేస్తారు మరియు ఎంపిక ఒకటి తప్పు సమాధానం ఇవ్వబడుతుంది సమూహం ఏకి ఎనిమిది బ్లాక్ బట్టల్ ఉన్నాయి మరియు ప్రతి విలువ మైనస్ ఒకటి కలిగి ఉంటుంది కాబట్టి సమూహం ఏ యొక్క విలువ మైనస్ ఎనిమిది అదేవిధంగా గ్రూప్ బికి ఐదు బ్లాక్ ఉన్నాయి మరియు ప్రతి విలువ మైనస్ ఒకటి కలిగి ఉంటుంది కాబట్టి గ్రూప్ బి యొక్క విలువ మైనస్ ఐదు ఏ సమూహానికి పెద్ద విలువ ఉందో తెలుసుకోవడానికి మనం రెండింటి విలువలను పోల్చాలి వీటిని సంఖ్యా రేఖలో పోల్చుకుందాం రండి మైనస్ ఎనిమిది సంఖ్యా రేఖపై సున్నా ఎడమవైపున వైపున ఎనిమిది దశల దూరం వద్ద వ్యక్తీకరించబడుతుంది మరియు అదేవిధంగా మైనస్ ఐదు సంఖ్యారేఖలో సున్నా యొక్క ఎడమవైపున వైపున ఐదు దశల దూరం వద్ద వ్యక్తీకరించబడుతుంది మీరు చూడగలిగినట్లుగా మైనస్ ఐదు మైనస్ ఎనిమిది యొక్క కుడివైపునుంటుంది సంఖ్యా రేఖపై కుడివైపునున్న సంఖ్యల విలువ పెరిగే కొద్దీ మైనస్ ఐదు కూడా పెరుగుతుంది మైనస్ ఎనిమిది కంట సంఖ్య అంటే సమూహం బి యొక్క విలువ సమూహం ఏ యొక్క విలువ కంటే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానం ఎంపిక రెండు ఈ విధంగా పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని అపోహలను మనం చూశాము